కాంట్రాక్ట్ వర్కర్ ఎం భూషణంకు పంచాయతీ ఈఓ దగ్గర నుండి బెదిరింపు ఫోన్ కాల్స్. కృష్ణా జిల్లా విసన్నపేటలో గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్న ఎం భూషణంకు కొంతమంది గ్రామ పెద్దల దగ్గర నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో తనకు మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య కలిసి ఎంఆర్ఓ ఆఫీసులోని ఎంఆర్ఓ గారికి, మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గారికి తనకు న్యాయం జరగాలని వినతి పత్రం అందజేశారు. తనకు న్యాయం జరగాలని తోటి వర్కర్స్ మద్దతు ఇచ్చారు. భూషణం గారు మాట్లాడుతూ, న్యాయం జరిగేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తానని, అప్పటికీ స్పందన లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మీడియాతో తెలిపారు. రెండోది ఏంటంటే మేము భయపడి 65,000 ఫోన్ చేసి చేపల దగ్గర నుంచి ఏమో 1900. మేము వాటర్ సప్లై వాళ్ళం, వాటర్ సప్లై దగ్గర నుంచి 2,600 రూపాయలు చేసినాం. మొత్తం 65,000 రూపాయలు వసూలు చేసినాం. చేసి కలెక్టర్ కూడా ఇవ్వాలి, ఇందులో ఫైల్కి కలెక్టర్ దాని దగ్గర ఉంది అని చెప్పేసి ఇచ్చేసిందండి. ఈసారి ఏం చేసిందంటే మీకు పోయినసారి ఇప్పుడు మీకు 7,000 నుంచి 8,000 చేసాను మీకు. ఇప్పుడు పోయినసారి 65,000 ఇప్పుడు జీతం పెంచాను కాబట్టి ఇంకా పెంచ్ అయితే మీకు ఎంత అయితే తెలియదు. 30,000 రూపాయలు ఇవ్వండి, 30,000 రూపాయలు ఇవ్వండి. ముందు పో చేసి 30,000 రూపాయలు జీతాలు అవ్వండి, నేను తెగ్గొచ్చుకుంటా, మనిషికి 1,000 రూపాయలు తెగ్గొచ్చుకుంటా. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకెంత అయితే కదా అవన్నీ చేసేసి ఇటుకేది 65,000 ఇంక పిచ్చేది కాబట్టి వసూలు చేసుకుంటా అని చెప్పి మేము ఇవ్వండి అని చెప్పేసి అనమండి. మాకు ఇవ్వండి, మాది మేము తెచ్చుకుంటాం. ఎక్కడో కాల్ ఇప్పుడు ఎవడో ఎమ్మెల్యే గారు లేకపోతే ఎవరో రికమెండ్ చేసుకుని కాల్ చేయాలి తెచ్చుకుంటాం. మీరు అంత ఇవ్వలేము, మేము ఏదో పలుకు రాజకీయ పలుకు ఉపయోగించి మేము 4,000 తెచ్చుకుంటాం అని చెప్పి. యువగారైనటువంటి మత్తి సరోజన గారు తోసుకుంటూ డబ్బులు ఆమె అని అడిగితే వాళ్ళని బెదిరించు, మరి టెండర్ పోస్టులకు డబ్బులు అడుగుతూ పోయిన సంవత్సరం 75,000 అయితే ఈ సంవత్సరం 100,000 అవుతుందని చెప్పి ఆమె చెప్పి మరి వాళ్ళకి కావలసినటువంటి బట్టలు కానీ నూనెలు కానీ మరి సబ్బులు కానీ చెప్పులు కానీ ఈ సంవత్సరం రాకుండా మళ్ళీ బిల్లు పెట్టుకొని 75,000 రూపాయలు బిల్లు పెట్టుకొని మరి ఈ రోజున అనేక అవకతవకలకు పాల్పడుతున్నటువంటి మరి మత్తి సరోజన గారిని సస్పెండ్ చేయాలి. సభ్యుల మీద ఒక 30 మంది దాకా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఈ లంచం అడగలేదు, 30,000 రూపాయలు అడగలేదు అని చెప్పేసి వైట్ పేపర్ మీద కాగితం సంతకం పెట్టండి. రేపు పొద్దున ఎవడైనా వచ్చినా కానీ వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగలేదు, ఈఓ గారు డబ్బులు అడగలేదు అని భయపెట్టించి వాళ్ళ దగ్గర వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టి ఇటు కోసం జరిగింది.